రాజకీయ వైరమే గాని శత్రుత్వం రాజ్యసభ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పనిచేస్తున్నారని అపోహ సృష్టించడానికి చెప్తున్నారేమో కదా భరత్ గారు ఏదో రకంగా భరత్ గారు భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేయాలి ఇక్కడికి వచ్చినటువంటి బీజేపీ నా బీజేపీలో చేరిన నాయకులను ఏదో రకంగా అప్రతిష్టపాలు చేయాలి వాళ్ళు గ్రేట్ నేషన్లో పనిచేస్తున్నారు పార్త సారథి గారు నిజంగా గొప్ప వాళ్ళు సార్ వాళ్ళ అంతరాత్మ కూడా నిజంగా మాకు చంద్రబాబు మా మనసులో పార్త సారథి గారు చెప్పినట్టు మానవ సంబంధాలు ఉంటాయి తప్పితే రాజకీయంగా ఏమి ఉండవని చెప్తా ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా నలుగురు ఎంపీలండి ఒకళ్ళిద్దరు ఎంపీలు కాదు నలుగురు రాజ్యసభ ఎంపీలు ఒక్కొక్క ఎంపీకి 40 నుంచి 46 మంది ఎమ్మెల్యేలు ఓట్ చేస్తే అంటే ఎమ్మెల్యేలు అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 2-2.5 లక్షల మంది ప్రజలు ఓట్ చేస్తే అంటే 40x2.5 లక్షలు అంటే కనీస పక్షాన మీకు యావరేజ్ గా చూసుకుంటే ఒక కోటి మంది ప్రజలు ఉంటారండి కనీసం 70-80 లక్షల మంది ప్రజలకి రాజ్యసభ సభ్యుడు అన్నవాడు ఎన్నుకోబడ్డాడు అంటే 46 మంది ఎమ్మెల్యేలు ఓట్ చేస్తే ఒక రాజ్యసభ సభ్యుడు అవుతాడు అలాంటిది నలుగురు రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతే వీళ్ళు ఏమి బ్యాటిల్ చేశారండి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ప్లాన్ చేసుకుని విదేశాలకు వెళ్ళారు పంపిస్తేనే కదా ఈ బీజేపీలోకి ఈ నలుగురు వెళ్ళారు లేకపోతే బతకగలరా చంద్రబాబు నాయుడు నేను సిల్లీ పొలిటిక్స్ ఎంత కాలం నడుపుతారు చంద్రబాబు నాయుడు ప్రజలు ఓట్ చేశారు ఆ టైంలో విదేశాలకు తెలుగుదేశం పార్టీ యొక్క రియాక్షన్స్ ఏంటంటే నాకు అర్థం కాల అది నిజంగా విభేదించి వెళ్తే రాజ్యసభ ఎంపీలు వెళ్ళిపోతే రాజ్యసభ సభ్యులుగా బిజినెస్ టైకూన్స్ ఎన్నుకున్నారు వేల కోట్ల అధిపతుల్ని ఎన్నుకున్నారు అంటే వాళ్ళు తీసుకొచ్చి మీకు మీకు ప్రతి ఒక్కళ్ళు సూట్ కేసులు పంపిస్తేనే కదా మీరు ఇంత పెద్ద పెద్ద వాళ్ళని తీసుకెళ్లి మీరు రాజ్యసభ సభ్యులు చేశారు ఏ బేసిస్ లో రాజ్యసభ సభ్యులు చేశారంటే వాళ్ళు ఏమన్నా ప్రజల్లో తిరిగిన వాళ్ళ సుజనా చౌదరి గాని సీఎం రమేష్ గాని టీజీ వెంకటేష్ గారు ఓకే మరి మిగతా వాళ్ళందరూ తిరిగిన వాళ్ళ అని అడుగుతా ఉన్నా మరి వైఎస్ఆర్ పార్టీలో ఆయన తెలంగాణ నుంచి ప్రపంచంలో అందరికీ తెలిసిన ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే చంద్రబాబు అమ్ముకున్నట్టుగా చిన్న చిన్న విషయం కూడా చిన్న పదవి కూడా అమ్ముకుంటారు టీజీ వెంకటేష్ ఆయన అమ్ముకునే వాళ్ళు సుజనా చౌదరి మీరు చెప్తారు కానీ అడుగుతా నేను భరత్ గారు అన్నది ఏంటంటే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసి బీజేపీలోకి వెళ్ళారు మీరేమంటున్నారు వైసీపీలో లేరండి ఎస్ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వాళ్ళు ఎంత స్థాయి వ్యక్తులైనా ఎండలో నడిచారు తిరిగారు భుజం భుజం కలిపి పనిచేశారు కాబట్టి వాళ్ళకి పదవులు ఉన్నారు బట్ ఇక్కడ పదవులు ఇక్కడ పదవులు అనుభవించేది కాదండి మీరు మీరు డివైడ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ వినండి మీరు దయచేసి వినండి ఇక్కడ పదవులు మొత్తం పొందింది చంద్రబాబు నాయుడు ద్వారా మరి అలాంటి వాళ్ళు బీజేపీలోకి వెళ్ళినప్పుడు పిచ్చ తిట్లు తిట్టాలి టీడీపీ నుంచి ఒక్క కించిత్ విమర్శ రాలేదంటే అది అంతర్గతంగా ఒక అవగాహనతో చేసినటువంటి రాజకీయమే కదా దీన్ని మీరు డివైడ్ చేసి అటుమాట చెట్టుమాట చెప్పండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వెళితే నిజంగా చంద్రబాబు చంద్రబాబు టీడీపీ నచ్చక పని విధానం ఒక ప్రెస్ మీట్ పెట్టాలి కదా చంద్రబాబు ఇలాంటి వాడని చెప్పాలి కదా ఇప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా డబ్బులు తీసుకునో వైఎస్ఆర్సీపీ కూడా అదే పని చేసింది అంటారు వాళ్ళకు వీళ్ళకి పెద్ద తేడా ఏమి లేదని ప్రశ్నలు తీసుకున్నారని మీరు చంద్రబాబు కోసం అనుకుందాం మీరు చెప్పండి రెండు మూడు పేర్లు చెప్పండి పోనీ డబ్బులు తీసుకొని దీంట్లో ఇట్లాగేది ఒక సుజనా చౌదరి లాగా ఒక సీఎం రమేష్ లాంటి వాళ్ళు డబ్బుల ప్రకారంగా ఎంపీలు అయ్యారు అని చెప్పండి ఆయన మార్గాన్ని భరత్ గారు ఉన్నారు అఫిడవిట్ బయట తీయండి
ఆయన డబ్బులు ఇచ్చారంటారా? రాజమండ్రి వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులకు సంబంధించిన అఫిడవిట్ లో బయట పెట్టండి, చర్చ పెట్టండి. కాదు కదా, ఇక్కడ తప్పని లేదు. చంద్రబాబైనా కలిశారు కదా అమిత్ షా గారిని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారతీయ జనతా పార్టీ నలుగురు రాజ్యసభ సభ్యులని చరిత్ర ఇప్పుడు దాకా ఉందని అడుగుతాం. సమాధానం చెప్పండి, నాయకులు ఆయన బీసీ మోర్చాగలుగుతారా? ఎవరైనా రాజ్యసభ సభ్యులంటే ఏంటంటే ఒక 200-300 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇస్తున్నారు. ఇస్తే గానీ రాజ్యసభ సభ్యులు ఎవరు? ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఎలా ఇస్తా ఉన్నారు? భరత్ గారు ఎలా ఇస్తా ఉన్నారు ఏంటంటే, ఒక బీసీ వాళ్ళంతా, ఒక్క నిమిషం అండి, వారంతా కూడా సచీలురు. సో సుజనా చౌదరి గారు అత్యద్భుతమైన సచీలుడు. ఆయన మీద ఉన్నటువంటి బ్యాంకు ఎగవేత వ్యవహారాలన్నీ కూడా గంగలో మునకేసినట్టు కొట్టుకుపోయాయి. మీరు క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్ళు చాలా చాలా స్వచ్ఛమైనటువంటి వ్యక్తులు కాబట్టి ఎస్, అయితే జనాలకు మంచి మంచి సందేశాన్ని ఇచ్చారు. వాళ్ళందరూ కూడా పార్టీలో వాళ్ళందరూ ఇప్పుడు కడిగిన ముచ్చాలని చెప్తున్నారు. బీజేపీ ప్రజలకు తెలుసు, ప్రజలకు తెలుసు, వాళ్ళకి తెలుసు, వాళ్ళ అంతరాత్మకు తెలుసు, వాళ్ళ మనసులో ఎవరున్నారు. స్వచ్ఛమైన మనుషులు అయి ఉన్నారు. వాళ్ళు ఒక్కసారి గుండెని చీల్స్తే ఎవరు కనిపిస్తారు? మోడీ, అమిత్ షా కనిపిస్తారు, శ్రీరాములు కనిపిస్తారు సార్, నరేంద్ర మోడీ ఒక్కసారి ఒక్కసారి దాంట్లో ఏం అనుమానం లేదు. 100% చేసిన భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులంతా ఆయన స్వచ్ఛమైన నాయకులు. వాళ్ళకి నరేంద్ర మోదీ ఒక్కడే నాయకుడు. వాళ్ళ చరిత్ర ఎటుమేంటిది మేము చూడము. ఈ రోజు వాళ్ళతో ఎలా ఉన్నారు చూస్తాం మేము. వండర్ఫుల్. మరి ఇప్పుడు మీరే దగ్గరుండి మీరు రిప్రజెంట్ చేస్తారా సుజనా చౌదరి గారు కేసులు తీసేయించడానికి, లేకపోతే వాళ్ళే చేసుకుంటారు? కడిగిన వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు ఉన్నటువంటి కేసులు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మీ చేతిలో ఈడీ ఉంది, మీ చేతిలో సిబిఐ ఉంది, మీ చేతిలో ఐటీ ఉంది, ఇవన్నీ కూడా మా పైన తోలుతున్నారని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కాదండి, రాజకీయ పరమైన ఆరోపణలు ఎవరన్నా చేయొచ్చు. స్వచ్ఛమైన రాజకీయాలు చేసే పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో బీజేపీ మాత్రమే అని ప్రపంచమంతా నమ్ముతా ఇప్పుడు. ఒక్కొక్క నాయకుడి మీద ఇన్ని కేసులు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద వేలు చూపుతారా? గురుగింజలాగా లేదా నిజం చెప్పండి. వాషింగ్ పౌడర్ నిర్మా తీసుకొస్తున్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఈ పార్టీ కార్యాలయంలో నిర్మా అమ్ముతున్నారు. మీరు ఏ పార్టీలో నిరూపించండి పోనీ సార్. మీరు చెప్పిన వాళ్ళందరినీ తీసి జైల్లో వేయండి చూద్దాం. రైట్, మీరు ఇవన్నీ